ఎప్పుడు ఆ దేవుడు ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే తోటి మనిషికి సహాయం చేసే బుద్ధి చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఆ బుద్ధి వీణా సరస్వతి గారి గురించి ఎక్కువ ఉంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆవిడ ఏవి చూస్తే చాలా మన ఇప్పుడు నేనున్నా అండి ఆర్టిస్ట్గా ఇంకొక మనిషికి సాయం చేస్తాను కానీ అంతమంది దగ్గరికి వెళ్ళి కలిసి చేసే అంత టైం ఉండదు, నా దగ్గర అంత డబ్బు ఉండదు. కానీ ఆవిడకి అంత డబ్బు ఉంది లేదు అని నాకు తెలియదు, కానీ అంత పెద్ద మనసు మాత్రం ఇచ్చాడు ఆ దేవుడు. నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తే కూడా మీ అందరికీ కూడా నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా చాలా సేవ చేశారు, ప్రజలకు ఎంతోమందికి సేవ చేశారని విన్నాను. నిజంగా ఇంతమంది గొప్ప వ్యక్తుల్ని తీసుకొచ్చి ఒకే చోట తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇలా చేస్తున్నాను అనగానే నాకు చాలా సంతోషం వేసింది. ఏమనుకోకండి, నేను తెలుగులోనే మాట్లాడగలను, నాకు ఇంగ్లీష్ రాదు. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఆల్ ద పీపుల్ హూ హావ్ రియల్లీ బీన్, ఐ డోంట్ కాల్ దెమ్ వారియర్స్, ఐ డోంట్ వాంట్ టు కాల్ దెమ్ వారియర్స్ బికాజ్ వార్ ఇస్ ఓన్లీ టు కిల్. ఐ వుడ్ సే దట్ యు నో డాక్టర్స్ ఇస్తున్నాను. మరి అదేవిధంగా అవార్డ్స్ స్వీకరించబోతున్న ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు. Congratulations to all of you for receiving the award. తెలుగులో ఒక మాట ఉన్నదండి, ఇంటికి దీపము. ఎవరైనా చెప్పగలుగుతారా ఆ మాట ఎవరు రాశారో? కానీ హీ మస్ట్ బి అ మేల్ షావనిస్ట్ అండి, ఎందుకంటే స్త్రీని ఎంతసేపు ఇంటికే పరిమితం చేసేస్తారు. చెప్పాలంటే వాస్తవంగా ఈ లోకానికే స్త్రీ ఒక వెలుగు, ఇంటికి మాత్రమే కాదండి. ఒక స్త్రీ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు అనేది కూడా మనం చూస్తాం. మొట్టమొదటిగా వెలుగు ఎక్కడ కలుగుతుందో తెలుసండి, ఒక స్త్రీ గర్భంలోనే వెలుగు. అందుకనే ఈ లోకానికి వెలుగు ఇచ్చేది కూడా ఒక స్త్రీనే. మరి అలాంటి గొప్ప స్త్రీ మరి డాక్టర్ వీణా గారు సమక్షంలో ఈ యొక్క ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క వేదికని జరుపుకోవటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నన్ను ఆహ్వానించినందుకు మీకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. చాలాసార్లు మనం దీపాలు వెలిగిస్తూ ఉంటామండి. ఒక మాట నాకు గుర్తుకొచ్చిందండి, కన్ను దీపము వంటిదండి, కనులు దీపము వంటివి. కన్ను తేటగా లేకపోతే అండి ఎదుటి వాని మనుషులో ఏ మంచి మనము చూడలేము. సో అలాంటి ఒక గొప్ప దృష్టిని ఆ భగవంతుడు మరి వీణా గారికి ఇచ్చినందుకు జెనరస్ ఐ అంటాం అన్నమాట. అందరికీ కళ్ళున్నాయండి, కానీ కొంతమందికి కళ్ళున్నా కూడా కనిపించకుండా పోతాయండి. కానీ అలాంటి ఒక గొప్ప దృష్టి కలిగి వీణా గారు ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నూరేళ్ల ఆయుష్తో దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. ఉన్నతాధికారి సుమన స్కూల్ వాస్తికమత అభిలాష్ జోషి గారు, ఇతర అతిథులు అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి వీణా సరస్వతి నా కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి, మా చెల్లెలాగా. తనకున్న దాంట్లో దాతృత్వానికి మూలభూతమైన వ్యక్తి మా వీణా సరస్వతి. ఒకసారి చెప్పటం ద్వారా అభినంది. బాగా ఉన్న అమ్మాయి కాదు కానీ కర్మాణుగో గచ్చతి జీవ ఏక ఏదైనా